దుబాయ్ ఎల్లల శ్రీనన్న సేవా సమితి ఆధ్వర్యంలో గల్ఫ్ ఆత్మహత్యలపైన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పుట్టిన ఊరిలో ఉపాధి కరువై పొట్టచేత పట్టుకుని నాలుగు రాళ్ళు వెనకేసుకునే కన్నవాళ్లను కట్టుకున్న వారికి, కడుపున పుట్టిన వారికి మంచి జీవితాన్ని ఇవ్వాలని, వలసబాట పట్టి జీవితంతో పోరాడలేక గల్ఫ్లో ఆకస్మికంగా తనువు చాలిస్తున్న వలస జీవుల బ్రతుకుల గురించి ఈరోజు దుబాయ్ ఎల్లల శ్రీనన్న సేవా సమితి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులందరూ పాల్గొని ఆత్మహత్యలకు గల కారణాల గురించి చర్చించడం జరిగింది. క్షణిక ఆవేశాల కుటుంబ కలహాలు, ఏజెంట్ మోసాలు, చేసిన అప్పులు, చాలీ చాలని జీతాలు ఆత్మహత్యలకు ముఖ్య కారణం గుర్తించడం జరిగింది. గల్ఫ్ ఆత్మహత్యలు అరికట్టాలి అంటే నకిలీ ఏజెంట్లను అరికట్టాలి, మరియు గల్ఫ్ వలస రావాలి అనుకున్న వారు అన్ని రకాల కంపెనీ గురించి తెలుసుకొని రావాల్సిందిగా కోరడం జరిగింది. నకిలీ ఏజెంట్లను నమ్మి అప్పు చేసి ఇంత దూరం వచ్చి అందరూ ఉండి అనాథల పరాయి దేశంలో తనువు చాలించి కన్నవారికి కట్టుకున్న వారికి కడుపున పుట్టిన వారికి పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చి సాధించేది ఏముంది? జీవితానికి ఎదురీది అనుకున్నది సాధించాలని ఈరోజు మీటింగ్ ముఖ్యంగా అలాంటి ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరిని కోరడం అయినది. గల్ఫ్లో వాళ్ళు వచ్చి ఇక్కడ తల్లిదండ్రులను, భార్య బిడ్డలను అందరినీ వదిలిపెట్టి ఇంత దూరం వచ్చి ఇక్కడ శనికావేశంలో ఏదో ప్రాబ్లమ్స్ పెట్టుకొని వాళ్ళు ఇక్కడికి వచ్చి తనువు చాలిస్తున్నారు. నిజంగా అది చాలా బాధాకరం. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే నిన్న మొన్న 4 తారీఖు నాడు జరిగిన సంఘటన బేరంలో పోతారం, కదలాపూర్ మండల్ పోతారం వాసి బేరంలో ఆత్మహత్య చేసుకున్నారు ఏదో కారణాల వల్ల. సో ఆయన వయసు కూడా 32 సంవత్సరాలు, ప్లస్ ఆయన ఆత్మహత్య చేసుకున్న విషయం తెలియగానే వాళ్ళ మదర్ కూడా బాధతోని పాపం ఆమె కూడా తనువు చాలని నిజం జరిగింది. నిజంగా ఇది ఎంతో ఎంతో బాధాకరమైన విషయము. దీని గురించి అవగాహన తీసుకొద్దామని చెప్పేసి మేము ఈరోజు అందరం కలుసుకొని ఒక మెసేజ్ పాస్ చేయాలనుకుంటున్నాం. దుబాయ్ ఎల్లల శ్రీనన్న సేవా సమితి తరఫున ప్రపంచంలో సమస్యలు లేని మనిషి లేడు, ప్రపంచంలో సమస్యలు లేని అసలు సమస్య ప్రపంచమే లేదు సమస్య లేకపోతే. అలాంటప్పుడు చిన్న చిన్న సమస్యల గురించి మీరు అనవసరంగా మీ కన్నవారిని, కట్టుకున్న వారిని, పిల్లల్ని అందరినీ దూరం చేసి వాళ్ళని దారి వదిలేసి మీరు ఈ ఆత్మహత్య చేసుకుని తలువు చాలించడం అనేది నిజంగా చాలా బాధాకరం. ఒకసారి ఆలోచించుర్రి, ఆలోచించి మీకోసమే ఎదురు చూస్తున్నటువంటి మీ తల్లిదండ్రుల్ని, భార్య పిల్లల్ని, కన్న బిడ్డల్ని ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే మీరు వస్తారు, తిరిగి వస్తారు అని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ఆశల్ని అడియాశలు చేయొద్దు. దయచేసి మీరు మీకు కనుక ఇలాంటి ఏదన్నా మనసులో ఏదన్నా ప్రాబ్లం మీకుంటే, ఒకవేళ మీకు ఇంకేదన్నా మదిలో మెదులుతుంటే మా దుబాయ్ ఎల్ఎల్ సీనన్న సేవా సమితి యూఏఈలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, దుబాయ్ ఎల్ఎల్ సీనన్న సేవా సమితి సభ్యులకు ఎవరికైనా సరే మీరు ఇన్ఫార్మ్ చేయరు, ఫోన్ చేయరు అన్నాక ఇట్లా పరిస్థితి అని చెప్పేసి మేము మాకు తోచినంత మట్టుకు మేము ఖచ్చితంగా మీకు సాయం చేస్తాము, మీకు సాయం గురించి మేము నిలబడతామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. దయచేసి ఈ నిర్ణయాన్ని మాత్రం మీరు మళ్ళీ తీసుకోవద్దని చెప్పేసి, కన్నవారికి కట్టుకున్న వారికి శోకాన్ని మిగిలించొద్దని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.